నా వెనకమాలుండే అత్యవసర ప్రజానీకానికి నాకు చెప్పొచ్చేది ఏంటంటే, మీ అందరి కోసం నన్ను ఏమైనా చేస్తాను లేదంటే చేస్తాను. పోరాటంలో పోయేదేం లేదు గోచి తప్ప. ఈ పొగటి పొట్టు మీకేం తాగించలేను. కప్పు టీ తప్ప తప్పట్లు. రాత్రికి మందు అయితే ఇదిగా మల్లికా సర్బత్ మొత్తం 5 టీలు అర్జెంట్, 4 ఆర్డినరీ. వీళ్ళకి టైం లేదు, 1 పెసలు. నాకు ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళిపోవాలా? చూడు ఒరే చంటి, నువ్వు మాలి చేసుకో. చూడు వీళ్ళు టీ ఎక్కడేసుకో, నా టీ అక్కడేసుకో. ఏం ఫేస్ కట్టరా బాబు, కదలక ఫేస్ కట్ అయిపోద్ది. ఒరే చంటి అర్జెంట్ టైం లేదు. టైం నీకు లేదు నాకు ఉంది. 7:30 జోకలేదు, ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళాలా. దాన్ని నొట్టుకోవడానికి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఎచ్ లో హైదరాబాద్ వెళ్ళాలా. దాన్ని నొట్టుకోవడానికి రాజమండ్రికి టాటా సుమో వెళ్ళాలి. ముందు నువ్వు బోర్ కొడతావు కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంటది. థాంక్స్. తర్వాత అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళు. కూర్చారా బాబు, నాకు ఢిల్లీ ఫ్లైట్ టైం అయిపోతుంది. నిన్ను కాదని పిల్లి పెంటకి చేస్తున్నానంటే అర్థం ఏంటి? కాబోయే మినిస్టర్ నన్ను కాదు, నిన్ను తొందరగా అంపేస్తే ఈ పెంట కంపు తప్పుది. చాలు, ఢిల్లీ టైం అయింది, వస్తాను. అరే తండ్రి, ఇప్పుడైనా గీస్తావా గీవా? ఎరా, నీ కొడుకు పెళ్లికి సన్నాయి ఉంది, 7 అయింది, బాకీ తీర్చావా నువ్వు? నిన్నేమన్నా తొందర పెట్టానా నేను? నువ్వు ఉండరా బాబు, మొన్నే కూతురు పెళ్లి కుదిరింది, బ్యాంక్ వెళ్తున్నా లోన్ కోసం, వచ్చినాక ఇస్తాలే. రారేరా బ్యాంక్ రాణిక, అసలు రేణుకారాణి బ్యాంకే కదా. అవును, వెళ్ళండి వెళ్ళండి. ఊరందరూ ఆవిడ దగ్గర అప్పులు చేసి నిండా కష్టాల్లో మునిగిపోండి, ఆవిడ మాత్రం సుఖాల్లో తేలిపోండి. అప్పలాచారి గారు, మీరు ప్రతిరోజు అమ్మగారు ఉదయం 9:50 ఎడంకాల మీద కుడికాలు వేసుకుని ఈశాన్యంగా కూర్చుంటే ఎడాపెడా మెరుస్తారు. పంటి కింద పైట చెంగు పెట్టుకుని రాత్రి 9:50 కూర్చుంటే ఉప్పు కారం తిన్నా ఉద్రేకం అదుపులో ఉంటుంది అంటూ క్షణక్షణ జాతకాలు చెబుతూ ఆవిడ్ని బుట్టలో వేసుకుంటారు కదా. అమ్మా, దుర్ముహూర్తం పోయింది, శుభగడియలు ప్రవేశించాయి, పని ప్రారంభించవచ్చు. అమ్మా, కూతురు పెళ్లి కుదిరిందమ్మా, డబ్బు కావాలి. కొడుకు పెళ్లికి తీసుకున్న బాకీయే ఇంతవరకు చెల్లించలేదు, దానికి దీనికి సరిపోయింది. కూతురు పెళ్లి అయిపోతుందమ్మా, ఇంతకీ నా తమ్ముడు ఎక్కడ? అరే చంటి, దాకా తాడాడి చేతులు నొప్పులేతున్నావు, పట్టుపట్టరా. మీ అక్క రాణమ్మ గారు మిమ్మల్ని మరీ సుకుమారంగా పెంచేశారు, సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గి పొల కూడా చేత్తు ఎత్తలేకపోతున్నారు. అరే అంటే ఆ పని అయిన తర్వాత ఒక్క అడుగు ఇటు వచ్చేయాలరా. అట్టాగే, అదేట్రా ఇలాగొచ్చి అలాగ వెళ్ళిపోతున్నావు కదా, ఒక్క అడుగు వచ్చి వెళ్ళమన్నా. టెన్షన్ ఉంది, ఒకసారి రా ఇలాగా వెళ్ళరా, వెళ్ళు. ఈ ముక్కల్లో ఏ ముక్క కొట్టమంటావు? ఇటు నుంచి 2 కొట్టుపాడు. మదమా? మదం మదం ఎక్కిపోయింది కొట్టి. నువ్వు చెప్పిన తర్వాత కొట్టకుండా ఉంటానంటే ఇదిగా మదం. నల్ల బిల్ల ముక్క పిస్కండి లాల్ పెద్ద వేసుకో. ఆటపై నేను నడుస్తుంటే పిల్లి పంట ఏ జిందాబాద్, పిల్లి పంట ఏ జిందాబాద్. నిన్ను ఆడు కూతురు మీద బురదేస్తావా? రే, బుద్ధున్న వాడేవాడో ఏడ్రా, ఊళ్ళో నేనుండగా పాపం ఇంత మంచి అమ్మాయి మీద బురదెళ్తావా? చంపేస్తా నిన్ను. అమ్మా, మన ఊరి పంచాయతీ ఆఫీస్ పక్కన బాత్రూమ్ లోకి కడుక్కో, వెళ్ళమ్మా. తోలు తీసేస్తానుకున్నట్టు నువ్వు నా చేతికి దొరకపోవు, ముక్కలు ముక్కలు అరికేస్తావు.
భాగ్యలక్ష్మి, దూరంగా ఉంటే రెచ్చగొడుతున్నావు, దగ్గరకు వస్తే దూరంగా ఉంచుతున్నావు, ఏంటి దాగుడు మొదలు? మరి మరేమో, ఈ కళ్ళబొల్లి కబుర్లాపి పెళ్లి చేసుకోవచ్చుగా మరి. ఏంటంత తొందర? కాదేంటి మరి, ఆగలేకపోతున్నావా? ఏడ్చాడు, వాడెక్కడో గేదెలా తిరుగుతూ ఉంటాడు. అయ్యో మీ నాన్న! పాకలో పేడ తీసావా? ఏ నువ్వు తీలేదా? తీస్తానురా నీ తోలు, నిన్ను పాలేగలవుగా పెట్టుకుని పేడ నేను తీయాలి, పచ్చగడ్డి నేను కొయ్యాలి, మోపు నేను మొయ్యాలి, ఈటికి మేత ఇయ్యాలి, పాలు తీయాలి, ఇంటింటికి ఇయ్యాలి, ఇంకా నువ్వేంట్రా చెయ్యాలి? మిగతా పనంతా నేనే చెయ్యాలి. నోరు మొయ్యాలి, పోరం పోకేదవా. ఇదిగో తిడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఏదో జాలిపడి నీ దగ్గర పాలేరు పని చేస్తాను. జాలిపడి కాదురా, నీ అయ్యే నాకు బాకీ పడి. ఇదో ఇటు నీసుకెళ్ళి అక్కడ కట్టేసి భాగ్యలక్ష్మి అడిగి మూడు తట్టలు తౌడు పడరా. ఎన్నే? మూడు రా ఎదవా, పడ్రాబా. నేనే అనుకుంటే నాకన్నా తెలివి తక్కువ ఎదవీడు. ఎవరిని పుల్లయ్యా, పొద్దునే తెగ పొగిడేస్తున్నావు. ఇట్టిగాడని నన్ను పాలేరుగా పెట్టుకున్న మా దొరగారిలే. ఆడి గొడవకేం గాని, నాకు లీటర్ మీటర్ పాలు కావాలయ్యా. మీటర్ పాలు ఇప్పుడొచ్చి కిలోమీటర్ పాలే వద్దు. ఏం చేతనోగా, మూడు గేదెలు పాడి, 16 గేదెలు పాడి చేశాం బతుకున్న రోజుల్లో. ఆ రేణుకారాణి గారికి 13 గేదెలు తాకట్టేసాను. ఈ మూడే మిగిలినాయి. ఇది అంజలిదేవి, సెంటిమెంట్ ఎక్కువ, పాలన్నీ దొంగలకి చెత్తది. ఇది అంజలా జవేరి, డైటింగ్ ఎక్కువ, పాలు తక్కువ. ఇది సోనాలి బింద్రే, మా తల్లి బిందుడి పాలిస్తుంది. ఊరంతా ఇచ్చేసాను, నువ్వు వెళ్ళిరా. భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, త్వరగా ముడిచే. ఏంటి కిట్టు? ముద్దులు. ఏ రెచ్చిపోతున్నావు మరి, మా నాన్న వస్తారు. ఏంటి వచ్చేది? మీ నాన్నే తీసుకోమన్నాడు. కప్పులో అరటి పువ్వేం కాదు, మా నాన్న ముద్దులు తీసుకోమంటారా? వింటే నమ్ముతావా? పుల్లయ్యా నువ్వు చెప్తే గానీ నీ కూతురు ఇవ్వదంట. నేనే ఇమ్మన్నానే, ఇచ్చి పంపించు. నాన్న నిజంగా ఇవ్వనా? ఇందులో అడగాల్సిందే ఉంది, ఇచ్చేయి. ఒకటి ఇచ్చానంటే చూడు మరి. పుల్లయ్యా నీ కూతురు ఒక్కటి చాలంటోంది. ఏంటే గోళ, అడిగింది ఏంటే బంగారం, మూడు ఇచ్చి పంపించు. చెప్పాడుగా ఇవ్వు. చాలే వెళ్ళు. పుల్లయ్యా కిట్టు, మా నాన్నని ఎలా బుట్టిలో వేశావు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, ముందు ముందు పెట్టు రా. అవు తౌడు ఇవ్వడానికి ఎన్నిసార్లు అడిగిందేంటి అమ్మాయి? నిన్ను అదేంటన్నా, నువ్వే కదా మూడు ఇవ్వన్నా. నేను ఇమ్మన్నా తౌడే, ఆడు ముద్దు పెట్టేసుకుంటున్నాడు ఎలా ఎడి. అరే దొంగనాయన చంపేస్తాను నిన్ను, నా చేతులు చచ్చిపోయేలా. గజరాజా మీరు ఈ ప్రక్కన కొంచెం విశ్రాంతి తీసుకోండి, మేము వెళ్ళి టీ సేవించి వస్తాం. రాజా వారికి టీ ఇచ్చుకోండి, మీరు మా ఒళ్ళు పట్టుకోండి, మాలిష్ చేసుకోండి. అసలే ఇక్కడ మనుషులతో సత్తా ఉంటే ఏనుగు ఒకటి అదొక, పైగా దీనికోసం ఊరి నిండా అప్పులు అమ్మి పాడండి. చంపేస్తాను, నన్ను తిట్టినందుకు కాదు, నా ఏనుగును అమ్మమన్నందుకు. అది మా పిత్రార్జితం, మా స్వార్జితం. మా వంశానికి మూల కొండ, నాకు కొండంత అండ, తిండికి అనకొండ. అయితే ఏంటి, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చేనా, దాన్ని పోషిస్తాను కానీ అమ్మన్రా. చెప్పారు అమ్మ, బుల్లబ్బగాడు వస్తున్నాడు, చిన్న మెదడు చెప్పి చేసి పెద్ద మెదడులో నంజు తినేస్తాడు. నేడే కొనండి మంచి తరుణం, మించిన పౌరులు ఆలసించిన ఆశాభంగం. 1 కోటి రూపాయల లాటరీ ఉంది, 5 రూపాయల టికెట్. 1 లక్ష రూపాయల లాటరీ ఉంది, 1 రూపాయ టికెట్. లాటరీ తగిలిందో మీ జాతకాలే మారిపోతాయి. ఒక్కొక్క టీ అమ్మి రూపాయి రూపాయి సంపాదిస్తుంది నీ టీ కొట్టు. ఒకే 1 రూపాయి సిక్కిం టికెట్ మీద పెట్టు, మేడ మీద మేడ కట్టు. ఇదిగో రూపాయి చూడు, టికెట్ తగలకపోతే. రాజకీయం ఓ రొచ్చుకుంటా, నువ్వు ఓ టికెట్ కొనమంటా, పండిందా నీ పంట, రేపటి నుంచి నువ్వే సీఎం అంట, నన్ను నమ్మమంట, ఓ పిల్లి పెంట. అయితే ఓకే అంట. ఏనుగున్నా పీనుగులాగా ఇలా బతుకుతున్నానేంటని వ్యధ చెందుతున్నారా మహారాజా? వలదు వలదు, నేనున్నా. ఇదిగో అస్సాం లాటరీ టికెట్ ఉంది, ఒక్కటి కొని చూడండి. రేపటి నుంచి ఇదే మీరు, అదే ఏనుగు మీద మడత మంచం వేసుకుని వెల్లికలా పడుకుని ఊరంతా తిరగకపోతే నా పేరు బుల్లెపాయ కాదు. 5 రూపాయలు ఇదిగో నీ టికెట్. ఇదిగో చాకలి మూట, వద్దు నీకి బట్టల మూట, 1 రూపాయితో నీ బ్రతికే బంగారు బాట. వినవే నా మాట, ఎప్పుడు మీరు సెత్తింది తింటాం కొంటమే గాని తగిలింది ఎప్పుడూ లేదు. ఇదిగా టీ కొట్టు. ఏంటి, ఓసారి టీవీ పెట్టు, లాటరీ తగిలిద్దేమో చూద్దాం. ఏ గజరాజు,
అమ్ము వీడు బాకీ కోసం కట్ చేసుకొచ్చి చెప్తున్నాడు. ఏదిలా ఏర్పడి దొంగనా బద్రి, నేను బాకీ అడగడానికి వచ్చినప్పుడల్లా ఏను ఎక్కుతుంటావురా నువ్వు? ఏడు సేవలో తప్ప గజరాజు ముందుకు వెళ్ళాలా? ఏయ్, నీ కళ్ళు నెత్తికెక్కినాయిరా. కాదురా, కాళ్ళు ఏనుగు ఎక్కినాయిరా. నేను కిందకి దిగరా, నీ కాళ్ళు నరికి దోళ్ళ మెళ్ళ కడతాను. ఏనుగు ఎక్కేవాడికి గేదెని ఎక్కేవాడికి తేడా తెలియదు. కుక్క తప్ప మరొక్క. ఏయ్ కుక్క అంటావురా, ఇవాళ బాకీ వసూలు చేసిపోతే నా పేరు పాల పుల్లయ్యే కాదురా. తీరుస్తాలా ఏదో బాకీ. అయినా నీ బాకీ తీర్చడం కోసం కదా నా కొడుకు నీ దగ్గర పారేతనం పెట్టాను. ఆడు జీతంలో ఎరుకోసుకో. ఏయ్, ఆడు నువ్వు నీ ఎదవేనుగు జన్మంతా పనిచేసా నా బాకీ తీరదురా. బాధపడకమ్మా, ఏనుగు రోడ్డు అమ్మడం వెళ్తుంటే కుక్కలు మురుగుతాయి. లెక్క చేయకు, వెళ్ళు పండంతో ఒకటి పీకు వెనక్కి వెళ్ళగరు తాగుతూ పీకు.